విశాఖ ఏజెన్సీ పాడేరును అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించడంపై హర్షిస్తూ ముంచంగిపుట్టు ఎంపీడీఓ కార్యాలయంలో మండల వైసీపీ శ్రేణులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అరకు పాడేరు రంపచోడవరం నియోజకవర్గాలు కలుపుకుని పాడేరును అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గిరిజనులంతా రుణపడి ఉంటామని అన్నారు. నేను ముంచంపుట్ మండలం వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు అలాగే దారెల్ల సెగ్మెంట్ ఎంపీటీసీను ఈ రోజు మన పార్టీ శ్రేణులందరూ ముంచంపుట్ మండలంలో జగనన్న చిత్రపటానికి పాదాభిషేకం చేసాము. దానికి సందర్భం ఏంటంటే మన గిరిజన ప్రాంతంలో అరకు నియోజకవర్గానికి అలాగే రంపచోడవరం పాడేరు మూడు నియోజకవర్గాలు కలిపి మన పాడేరు జిల్లాకు ప్రకటన వచ్చింది. దీనికి సహకరించిన మన గిరిజన ప్రాంత ఎంపీ గారికి అలాగే ఎమ్మెల్యేల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయము చైర్పర్సన్ మేనం గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా చేసినందుకు జగన్మోహన్ రెడ్డికి మన గిరిజన ప్రాంతం అందరూ కూడా రుణపడి ఉంటామని ఆశిస్తున్నాను. అలాగే మన 25 జిల్లాలకి కేటాయించిన 13 జిల్లాలకి 25 జిల్లాలు చేశారు. అలాగే మన పాడేరు జిల్లాకి అయితే ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది. అలాగే అరకు నియోజకవర్గానికి ఒక ఓనర్ సీట్ కూడా ఇచ్చారు గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మన చూస్తే మన గిరిజన ప్రాంతం అంచలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో జిల్లా పరిషత్ అవుతుంది. అలాగే ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఉంటారు, ఒక పోలీస్ శాఖకు ఎంపీ కార్యాలయం, పోలీస్ శాఖ వారికి కూడా ఒక ఎస్పీ గారి కార్యాలయం ఉంటుంది. ఏదైనాను మనం వైజాగ్ వెళ్ళి పని చేసుకోకుండా మన అతి దగ్గరలోనే ఒక 30 రూపాయలు 50 రూపాయలు ఖర్చు చేసుకుంటే పై అధికారులు మనం కలుస్తాం. మనకు మన జిల్లాకు కూడా సపరేట్ ఒక మినిస్టర్ వస్తారు, అలాగే చైర్పర్సన్ వస్తారు. మన పనులు ఇంకా చకచక జరుగుతుందని మనం అందరూ ఆశిస్తున్నాము. ఇంకా అభివృద్ధి జరుగుతుందని ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇదన్నీ సాధ్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది సాధ్యం. ఎన్ని ప్రభుత్వాలు మారింది కానీ ఇది చేయలేకపోయారు. ఎన్నో ధర్నాలు రాస్తారోకలు అయింది ఇంతకు ముందు జిల్లా అవ్వాలని, కానీ మన జగనన్న మన అరకుడనే మనకు జిల్లా కేటాయించినందుకు మన గిరిజన ప్రాంతం గిరిజన జాతి తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.